కౌడిపల్లి మండల కేంద్రంలో నర్సాపురం ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి దంపతులు తమ ఓటు గురువారం స్వగ్రామమైన కౌడిపల్లిలో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. కౌడిపల్లి పోలింగ్ బూత్ ను ఆదర్శ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దడం సంతోషకరమన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు సహకరించే అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిల్మల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ కాలేరు మంజుల శివాంజనేయులు, ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ హైమద్, మహమ్మద్ నగర్ సొసైటీ వైస్ చైర్మన్ చిల్మల చిన్నంరెడ్డి, రాష్ట నాయకులు చిల్మల నరసింహారెడ్డి, నాయకులు చిల్మల దుర్గారెడ్డి, రాజీవ్ రెడ్డి, చంద్రం దుర్గగౌడ్, సెట్టయ్య, వార్డు సభ్యులు తిరుమలేష్, కౌడిపల్లి ఎస్ఎంసీ చైర్మన్ జగన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి చివరి ఘట్టం పోలింగ్ ఘట్టం. ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఓటును వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఓటు వేసుకునే హక్కు అందరికీ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని చూసి మరి ఓటు వేయాలని నేను ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషం. పీస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రం శాంతియుత వాతావరణంలో జరిగింది. ఇప్పుడు కూడా పోలింగ్ కూడా మరి ఎన్నికలలో కూడా చిన్న సంఘటన జరగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మోడల్ పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేసుకుని సంతోషం. మరి పీస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ పోలింగ్ కూడా జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ చిన్న హింసలు జరగకుండా కూడా జరగాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను.